రాహుల్ గాంధీపై అనర్హత వేటు అనంతర పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. రాహుల్పై అనర్హత వేటు బీజేపీ కుట్రగా అభిమానిస్తున్న విపక్షాలు అటు కేంద్రంపై ఉమ్మడి పోరుకు సిద్ధమవుతున్నాయి. అనర్హత వేటు వ్యవహారంతో దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షాలను ఈ వ్యవహారం ఒక్కతాటి మీదకి తీసుకొస్తోంది. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న పార్టీలు సైతం ఇప్పుడు కలిసి వస్తున్నాయి. బీజేపీకి ఎంత దూరమో కాంగ్రెస్ కు తాము అంతే దూరమని చెబుతూ బీజేపీ కాంగ్రెస్ ఇతర కూటమి కోసం ప్రయత్నాలు జరుపుతూ వస్తున్న తృణమూల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ లు రూటు మార్చాయి. దాంతో రోజుకొక రీతిలో జాతీయ రాజకీయాల స్వభావం మార్పు చెందుతోంది. సూరత్ కోర్టు తీర్పు తర్వాత ఆటోమేటిక్ గా రాహుల్ ఎంపీ పదవికి అనర్హుడిగా లోక్సభ సెక్రటరియట్ ప్రకటించింది. కోర్టు తీర్పు, లోక్సభ సెక్రటరియట్ ప్రకటన ఎలా ఉన్నా ఇదంతా బీజేపీ కుట్ర రాజకీయాలంటూ విపక్షాలు కాంగ్రెస్ తో పాటుగా గలం విప్పాయి. ఇక తమ నేతపై బీజేపీ కక్ష సాధిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చి రచ్చరచ్చ చేస్తోంది. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు ఉద్యమం సాగిస్తూ నిరసనలు తెలుపుతోంది. ఇదిలా ఉంటే మరోపక్క పార్లమెంట్ వేదికగా పోరాటం సాగుతోంది. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు విధించినందుకు సోమవారం కాంగ్రెస్ ఎంపీలు నల్లరంగు దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అంటూ ప్రతిపక్షాలకు చెందిన నేతలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. పార్లమెంటులోని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో భావ సారూప్యత కలిగిన ప్రతిపక్షాల సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యులు కూడా పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతల వ్యూహాత్మక సమావేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు డిఎంకే, ఎస్పీ, జేడీయూ, బీఆర్ఎస్, సిపిఎం, ఆర్జేడీ, ఎన్సీపీ, సిపిఐ, కేరళ కాంగ్రెస్, టీఎంసీ, ఆ పార్టీల సభ్యులు, నేతలు పాల్గొన్నారు. మొత్తం 17 పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరై కాంగ్రెస్ పోరుకు మద్దతు పలికారు. మరోపక్క రాహుల్ గాంధీకి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలతో పాటు విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున లోక్సభలో నిరసన తెలిపారు. దీంతో గందరగోళం నేపథ్యంలో లోక్సభ వాయిదా పడింది. ఇక ఇదే అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రస్తుతం డిబేట్లో లైవ్లో సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు, అలాగే బీజేపీ నాయకులు దిలీప్ కుమార్ గారు. నమస్తే లక్ష్మణ్ గారు, అలాగే నమస్తే దిలీప్ కుమార్ గారు. నమస్తే మాధవ్. ముందుగా మన డిబేట్ని అయితే లక్ష్మణ్ గారితో స్టార్ట్ చేద్దామండి. లక్ష్మణ్ గారు చెప్పండి, అటు రాహుల్ అనర్హతకు సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్కు కలిసి వస్తుందంటారా, ఈ అంశం గురించి చూసుకుంటే అటు విపక్షాలన్నీ కూడా రాహుల్ గాంధీకి అయితే సపోర్ట్ చేస్తున్నా, ఏం చెప్తారు మీరు ఓవరాల్గా ఈ అంశంకి సంబంధించి? అంటే కోర్టుల ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క సస్పెన్షన్ మళ్ళీ కోర్టుల ద్వారా రివోక్ అయ్యే అవకాశమే ఉంది. సరిగ్గా రాజకీయంగా ప్రయోజనాలు అనేది ఏ రాజకీయ పార్టీ కూడా వదిలిపెట్టదు, ఉపయోగించుకుంటుంది. అది బీజేపీ ఏ విధంగా ఉపయోగించుకుంటది, అలాగే ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూడా ఉపయోగించుకుంటుంది. ఇక్కడ ఎవరు ఎన్ని ఉపయోగించుకున్నా కూడా తత్కాలికమైనది నేను భావిస్తున్నాను. ఎందుకంటే కోర్టుకు వెళ్ళక తప్పదు వెళ్తాడు
రాహుల్ గాంధీ వెళ్ళిన తర్వాత ఉపశమనం అనేది అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంట్ నడుస్తున్నది ఒకటి, రెండోది ఇంకా ఎన్నికలు కూడా నెక్స్ట్ ఇయరే కాబట్టి దీనికి ఎంత ప్రాధాన్యత వచ్చింది అంటే ఈ అంశానికి, రాహుల్ గాంధీ అంశానికి. రాహుల్ గాంధీని సస్పెండ్ చేసినంత మాత్రాన, అంటే అనర్హుడు చేసినంత మాత్రాన ప్రతిపక్ష పార్టీలు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా పదవులు కావాలనే కోరుకుంటాయి. కానీ ఈవెన్ బీజేపీకి సంబంధించిన ఒకవేళ ఎవరైనా ఎంపీని అలా చేసినా కూడా బీజేపీ పార్టీ కూడా దాన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అన్ని రాజకీయ పార్టీలు పదవులు కావాలి వాళ్ళకి, అంతే. కోర్టులతో పని లేదు, కోర్టు తీర్పులతో పని లేదు. ఆ చట్టం చేసింది పార్లమెంటు, ఆ చట్టాన్ని అమలు చేసింది ఎవరు? కోర్టులు. ఇవన్నీ మర్చిపోతారు వాళ్ళు. మర్చిపోయేసి మరి అట్టేటప్పుడు చట్టాలు మార్చుకోండి, పార్లమెంటు మీ చేతిలో ఉంది, అన్ని రాజకీయ పార్టీలు కూర్చొని చట్టాలు మార్చుకోండి, మేము మా ఇష్టం వచ్చినట్టు తిడతాం, ఎవరినైనా సరే మా ఇష్టం వచ్చినట్టు అవమానపరుస్తాం, ఎవరినైనా సరే మా ఇష్టం వచ్చినట్టు భారతదేశాన్ని కూడా అవమానపరుస్తాం, ఈ విదేశాల పోయి భారతదేశాన్ని తిట్టొస్తాం. అయినా నేను పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, నేను శాసనసభ సభ్యుడిగా నేను ఈ దేశంలో అన్ని అర్హతలు పొందాలి అనివ్వండి, చట్టం చేసుకోండి పార్లమెంట్లో. ఎవరు తిన్నారు ఇక్కడ? మీరే చట్టాలు చేసి మీరే చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ, అంటే రాజకీయ పార్టీలు, ఒకరి గురించి నేను మాట్లాడడం లేదు. ఇంకేం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మన ప్రజలు అంటే ప్రజలు చోలో కూలు పెట్టేస్తారు అందరు కలిసి, అన్ని రాజకీయ పార్టీలు కలిసి. మీరు ఎందుకు చట్టాలు చేసుకున్నారు? మీరు ఇప్పుడు 2 సంవత్సరాలు శిక్ష పడితే అనర్హత వేటు పడుతుందని ఎవరంటే చట్టం చేసింది ఎవరు? కోట పార్లమెంటే కదా. సరే, ఆ కేసులో పూర్వాపరాలు పక్కన పెట్టండి. ఈ కేసు అని కాదు, ఏ కేసు అయినా సరే పూర్వాపరాలు మనం అది న్యాయమా అన్యాయమా, కోర్టు జడ్జిమెంటు అన్యాయంగా ఇచ్చిందా లేకపోతే కేసు చిన్నదా పెద్దదా అని కాదు కదా. చట్టం ఎదురు చేసుకున్నారు కదా. చేసుకున్నప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా ఏం చెప్పింది? ఎప్పుడైతే శిక్ష పడుతుందో ఆయన అప్పీల్ పోతాడా పోడా, ఆ శిక్షను పైకోర్టు కొట్టేస్తుందా తర్వాత సంగతి. శిక్ష పడిన మరుక్షణం నుంచే ఈ యొక్క అనర్హత వేటు వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మరి దాన్ని మీరు ఎందుకు సవాల్ చేయలేదు? మీరు కోర్టులో అప్పుడే ఆ తీర్పు వచ్చినప్పుడే. అందువలన ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇప్పుడు మాట్లాడుతుంది, ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. సరే, ఇప్పుడు మనము ప్రతిపక్షాలన్నీ ఈ యొక్క అంశం మీద ఏకమవుతాయా? కానివ్వండి, తప్పలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార బీజేపీ పార్టీకి ప్రత్యామ్నాయం అనేది ఈ దేశంలో ఖచ్చితంగా అవసరమే. చెక్ అనేది ఉండాలి ఎవరికైనా, లేకపోతే ఏమైపోతుందంటే డిక్టేటర్గా మారిపోతారు, డిక్టేటర్షిప్ అయిపోతుంది. అంటే బీజేపీ కూడా డిక్టేటర్గా మారిపోతుంది. అలా అవకాశం మారిపోవడానికి అవకాశం లేదు. ప్రతిపక్షం అనేది ఉండాలి, బలమైన ప్రతిపక్షం ఉండాలి. అది కూడా విమర్శనాత్మకంగా ముందుకు వెళ్ళే ప్రతిపక్షం కావాలి. వీళ్ళందరూ ఒకటైతే మంచిదే, ఈ దేశానికి మేలు జరుగుతుంది దానివలన. కానీ అవుతారా? ఒక్కొక్కరి సిద్ధాంతం ఒకరికి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి మహానాయకులు ముఖ్యమంత్రులుగా ఉండే వాళ్ళు 3 ప్రధానమంత్రులు కావాలనుకుంటున్నారు. మరి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎందరు ఎలా కలుస్తారు? పుత్ర రాబోయే ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు? ఇప్పుడు ఒక అంశం వచ్చింది, ఆ అంశం తప్పని. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది బీజేపీ మీద ఏదైనా చిన్న అవకాశం దొరికినా వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు మాట్లాడాలి. ఈ అవకాశం దొరికింది, రాహుల్ గాంధీ దొరికాడు అని మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు, అంతే. అంతకు మించి రేపు పొద్దున ఏం జరగబోతుంది ఇవాళ మనం చెప్పలేము. వాళ్ళ మధ్య ఐక్యత ఉంటే ఒక ఫ్రెండ్గా ఇప్పుడే ఏర్పడాలనే తప్పేముంది? ఎస్, బీజేపీ యాంటీ ఫ్రెండ్ కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలు ఎవరొస్తారో అందరు కలిసి ఫ్రెండ్గా ఏర్పడి రేపు పొద్దున ఎన్నికలకు వెళ్తే నిజంగా ఈ యొక్క భారతదేశ ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం అయితే అవుతుంది. అయితే లక్ష్మణ్ గారు, ఇటు రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశం అనేది అటు కాంగ్రెస్కి ఎంతవరకు కలిసి వస్తుంది అని మనం అనుకోవచ్చు అంటారు? అంటే నిన్న చూసుకుంటే దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు కావచ్చు, ఇవాళ పార్లమెంట్లో నల్ల దుస్తులు ధరించి ధర్నా కావచ్చు, అంటే ఏ విధంగా ఎంతవరకు కలిసి వస్తుందని మనం అనుకోవచ్చు అంటారు? ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ జనంలోకి వెళ్ళినప్పుడు
నడిచినప్పుడు ఖచ్చితంగా అది అది తప్పు ఎందుకు తొందరపడ్డాడు కొంచెం ఆలోచన చేసి ఉండాల్సింది, లేదంటే టైం తీసుకొని ఉండాల్సింది అన్నది. ఇప్పుడు మనం చట్టాలు మనకు తెలుసు, సుప్రీంకోర్టు మనం జడ్జిమెంట్ మనకు తెలుసు, మనం మాట్లాడతాం. కానీ సామాన్య పౌరులకి అన్ని తెలియదు కదా. తెలియనప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, తప్పే అనుకుంటారు. తప్పే అనుకున్నప్పుడు కొంత మైలేజ్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, పర్టికులర్లీ రాహుల్ గాంధీకి మైలేజ్ పెరుగుతుంది. దాంట్లో ఏం సందేహించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరలో ఏం లేవు. సరే, కొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి తప్ప మెయిన్ పార్లమెంట్ ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి. అప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో ఇవాళ చెప్పలేము. అవాళ దేశ పరిస్థితులు ఎలా ఉంటాయి ఇవాళ చెప్పలేము. బీజేపీ ప్లస్ పాయింట్కి వెళ్తుందా మైనస్ పాయింట్కి వెళ్తుందా అనేది మనం వేచి చూడాల్సింది. ఇప్పుడైతే రాహుల్ గాంధీ ఇమేజ్ కాస్త పెరగడానికి అవకాశం అయితే బాగా ఉంది. జనమైతే అదే చర్చించుకుంటారు కదా, ఎందుకు బీజేపీ అలా చేసింది అని. ఓకే, లక్ష్మణ్ గారు లైన్ లో ఉండండి. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బీజేపీ నాయకులు దిలీప్ కుమార్ గారు కూడా. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లైన్ లో ఉండండి. నమస్తే దిలీప్ కుమార్ గారు. దిలీప్ కుమార్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? ఒకసారి మీ వాయిస్ అయితే అన్మ్యూట్ చేయండి. హలో దిలీప్ కుమార్ గారు, మీరు చూస్తున్నారు రెండు మూడు రోజుల నుంచి రాహుల్ అనర్హత వేటు అంశం గురించి అటు దేశవ్యాప్తంగా అయితే హాట్ టాపిక్ అయింది. దీని గురించి ధర్నాలు కావచ్చు, సత్యాగ్రహ దీక్షలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళ పార్లమెంట్లో కూడా నల్ల దుస్తులు ధరించి నిరసన అయితే వ్యక్తం చేశారు. అంటే ఈ రాహుల్కి సంబంధించి అనర్హత వేటు కాంగ్రెస్కు ఎంతవరకు కలిసి వస్తుంది? మరోవైపు చూసుకుంటే అటు విపక్షాలన్నీ కూడా రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? విపక్షాలు సహజంగా కూడా ఏదైనా ఒక అంశం దొరికితే దాన్ని ఒక ఆయుధంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. సో వాళ్ళు గవర్నమెంట్ మీద దాన్ని ప్రయోగించడానికి వెనుకాడు. సో ఆ రకమైనటువంటి యూనిటీకి కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని అంశాలు ఉపయోగపడతాయి. కానీ అంత మాత్రం చేత రాహుల్ గాంధీ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ బీజేపీకి మీరు ఆపాదించడం అనేది ఎంతవరకు కరెక్ట్? 2013లో సుప్రీంకోర్టు ఈ అనర్హత అనేది ఆటోమేటిక్గా వస్తుంది, ఎవరికైనా 2 ఇయర్స్ ప్లస్ ఇంప్రిజన్మెంట్ వచ్చినట్టయితే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై చేయాలని రూలింగ్ ఇచ్చారు. అది ఓ జడ్జ్మెంట్. ఆ 2013 జడ్జ్మెంట్కి అనుగుణంగా ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ వచ్చింది. ఆయనకు 30 డేస్ రిలీఫ్ ఉంది. ఆ 30 డేస్ రిలీఫ్ లోపల సపోజ్ ఆయన అనర్హత వెయిట్ వేసినా కూడా ఈ పర్టికులర్ ఆర్డర్ సస్పెండ్ అవుతే ఆటోమేటిక్గా మళ్ళీ ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అవుతాడు. సో వాళ్ళు ఆ క్లాజ్ను వినియోగించుకోవట్లేదు. ఎందుకంటే దీన్ని పొలిటికల్ మైలేజ్ తీసుకుందామని, దీన్ని గొడవ చేద్దామని ఈ ఆలోచనే తప్ప వేరవట్లేదు. ఈ అనర్హత అనేది ఆటోమేటిక్ సస్పెన్షన్ అనేది ఈయన మొదటివాడు కాదు కదా. గతంలో లాలూ ప్రసాద్ మీద కూడా ఇదే ప్రయోగించబడ్డది. ఈ దేశంలో ఎంతో మంది రకరకాల పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎంతో మంది ఎమ్మెల్యేల పైన ఈ అనర్హత వేయడానికి వేయబడ్డది. సో దీన్ని ఎట్లయితే వాళ్ళు ఈడీ ఎదురుగా 4-5 రోజులు వాళ్ళు అపియర్ అయి మనం క్రియేట్ చేసుకున్న వ్యవస్థలో ఉన్నటువంటి సంస్థలు కాబట్టి వాళ్ళను హానర్ చేస్తూ వాళ్ళు అపియర్ అయ్యారు. ఈ రోజు కూడా ఈ జడ్జ్మెంట్ను హానర్ చేయాలి. ఆ తర్వాత అప్పీల్కి పోయి కావాలంటే దాన్ని హైకోర్టులో కానీ ఫుల్ బెంచ్లో కానీ లేకపోతే సుప్రీంకోర్టు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్ సస్పెండ్ చేసుకోవాలి, స్టే తెచ్చుకోవాలి. అంతేగాని ఊరికే దాన్ని రచరచ చేసి దీని ఒక ఆయుధంగా వాడి బీజేపీని బ్లేమ్ చేసి, మరి ఇది బీజేపీ కారణం కాదు కదా. మీరు చేసిన కామెంట్స్, మోడీ అనే దాన్ని ఒక ఫ్యామిలీగా గుర్తించి దాని మీద మీరు మాట్లాడేటువంటి కొన్ని వ్యాఖ్యల వల్ల దానివల్ల వచ్చినటువంటి పర్యవసానమే తప్ప ఏ విధంగా బీజేపీ దీనికి బాధ్యత? నిజంగా మీరు అన్నట్టుగా ఈరోజు ఈ కారణం చేత మొత్తం ప్రతిపక్షాలన్నీ ఏకమై మాకు ఒక ప్రమాదకరమైనటువంటి ఒక కూటమిగా వాళ్ళు జతగట్టారనుకోండి, అట్లాంటప్పుడు మా పొలిటికల్ పండిట్స్ అంత తెలివితక్కుంటారా? ఈయన చేతికి ఆయుధాన్ని అందిస్తారు. సో మా ప్రమేయం అందులో లేదు. ఆటోమేటిక్గా కోర్టు డిస్క్వాలిఫికేషన్ ద్వారా ఏర్పడేటువంటి సిచ్యువేషన్ అది. వాళ్ళు యూనిటీకి వాడుకుంటారంటే సంతోషమే, కానీ ఆ యూనిటీకి వాడుకునేటువంటి శక్తి కానీ వాళ్ళు ఆ విధమైనటువంటి ఐక్యత కానీ ఉన్నాయని నేను భావించట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కానీ ఆయన ఫ్యూచర్ ప్రధానమంత్రి కానీ ఒప్పుకోవడానికి ఏ విపక్షం కూడా రెడీగా లేదు. ఊరికి తాత్కాలిక ధర్నాల కోసం ముందుకొస్తే వస్తుండొచ్చు, కానీ రేపొద్దున నిజంగానే ఈయనే మా రేపొద్దున కాబోయే ప్రధానమంత్రి అని ఒక వ్యక్తిని వాళ్ళు మన తెర మీదకి తీసుకొచ్చేటువంటి శక్తి ఈరోజు ఏ ప్రతిపక్ష పార్టీలో ఉందని అనుకోరు. ఆ వాళ్ళు చూపించినా వేరే పార్టీని ఏమి ఒప్పుకోరు. కాబట్టి ఈరోజు జరుగుతుందంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా.
ఉన్న సిచ్యువేషన్ ఇప్పటి వరకు చూసుకుంటే కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ కూడా వాళ్ళు పోరాటం చేస్తూ వస్తున్నాయి. కానీ ఇవాళ చూసుకుంటే పార్లమెంట్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఖర్గే కార్యాలయంలో చూసుకుంటే అటు బీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ కు దూరంగా వస్తున్న పార్టీలు కూడా చూసుకుంటే ఇవాళ ఖర్గే కార్యాలయంలో అటు రాహుల్ గాంధీ అంశంకు సంబంధించి అయితే వాళ్ళు సమావేశమయ్యారు. అంటే ఈ పరిణామాలను ఎలా చూడొచ్చు అంటారు? రాబోయే రోజుల్లో వీళ్ళంతా ఒక కూటమిగా ఏర్పడితే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అలాగే ఈ ఎఫెక్ట్ బీజేపీపై ఏ విధంగా ఉంటుందని మీరు ఏం చెప్తారు? నేను అంటాను కదా, ఈ అంశాన్ని వాడుకునే వాళ్ళు ఐకమత్యం రాగాని ఏకతారాగాని పడినా కూడా రేపొద్దున వాళ్ళ ప్రధానమంత్రి ఎవరు అనే అంశం మీద మళ్ళీ విడిపోతారు. వీళ్ళకి సహజంగానే వాళ్ళకి ఆ వైరుధ్యాలు ఉన్నాయి. ఈ పార్టీలన్నీ ఒక ఐడియాలజీ మీద పుట్టిన ప్రాంతానికిగా, ఒక ఐడియాలజీ పుట్టినటువంటి సిద్ధాంతం మీద పుట్టినటువంటి పార్టీలుగా, లేదా ఒక ప్రాంతం నుంచి వచ్చినవి కావు, దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు కూడా కావు. ఎవరికి వాళ్ళు ఆయా ప్రాంతాల లోపల బలీయమైనటువంటి బలమైనటువంటి శక్తులు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి అజెండా వాళ్ళకు ఉంటుంది. ఏక రాగం వినిపించాలంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళని ప్రధానమంత్రిగా రేపు పొద్దున రాబోయేలో ఒప్పుకునేటువంటి శక్తి ఉండాలి. అది సహజంగా వీళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు మేమే హీరోలం అనుకుంటారు. సో దానివల్ల బీజేపీకి ఒక ప్రమాదం ఉందని అనుకోను. కానీ తాత్కాలికంగా విపక్షాలన్నీ ఏకంగా అవడానికి ఈ అంశం అనేది డెఫినెట్లీ ఉపయోగపడుతుండొచ్చు. దానివల్ల కాసేపు బీజేపీ కూడా ప్రభావితం అయితే అవుతుండొచ్చు. కానీ ఇది ఏమంటానంటే, రేపు పొద్దున అనర్హత వేటి నుంచి ఆయన అప్పర్ కోర్టుకు వెళ్ళి ఒక రిలీఫ్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఈ ఐకమత్యం అనేది కనిపించదు, వినిపించదు. సో మేమంత పెద్దగా ఈ ఇష్యూ మీద వరీడ్ అయితే లేము. ఓకే, దిలీప్ కుమార్ గారు లైన్లో ఉండండి, లక్ష్మణ్ గారితో కూడా మాట్లాడదాం. లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, ఇవాళ చూసుకుంటే రాహుల్ గాంధీ అనర్హత వేట అంశం గురించి అటు బీఆర్ఎస్ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ అయితే ఖర్గే కార్యంలో సమావేశంలో అయితే హాజరయ్యాయి. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఎటువంటి ఎఫెక్ట్ కావచ్చు, ఎటువంటి మలుపు తిరుగుతాయని మనం అనుకోవచ్చు అంటారు? అటు దిలీప్ కుమార్ గారు అయితే చెప్తున్నారు బీజేపీపై కొంతమేర ఉంటుంది కానీ పెద్దగా ఎఫెక్ట్ అయితే చూపించదు అన్నట్లుగా కూడా చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈ ప్రతిపక్షాల ఐక్యత అంటే ప్రధాన రోలు కాంగ్రెస్ పార్టీ, దాని తర్వాత ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీలలో ఇంకా ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఏదో కొత్తగా పుట్టింది బీఆర్ఎస్, అది అంత ప్రభావితం చేసే అవకాశాలు లేవు. కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది బీజేపీ మీద. ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఈ పార్టీలన్నీ కలవాలి. ఇందాక నేను చెప్పినట్టు కలిసి ఫ్రంట్గా ఏర్పడి ఇప్పటి నుంచే మేము ఫైట్ చేయగలుగుతాం, ఇదిగో మా విధానాలు ఇవి, మా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఈయన, మేము ప్రజల ముందుకు వస్తున్నాం, బీజేపీ వైఫల్యాన్ని ఎండగడతామని చెప్పి ముందుకు వచ్చి వాళ్ళు ఈయన ఫైట్ చేయగలిగితే మంచి పరిణామమే ఇది, కాదని నేను చెప్పడం లేదు. కానీ సాధ్యమవుతుందా? మనం తెలంగాణ మాట్లాడు, బీఆర్ఎస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా భావించి ఆ ఫ్రంట్లో చేరుతుందా? కేసీఆర్ రేపు మా ప్రధానమంత్రి అని చెప్పి ఇప్పటికే ప్రచారం మొదలు పెడుతున్నారు, పెట్టి ఉన్నారు, అదొక సమస్య. రాష్ట్రం వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీనే అంటే మాకు ప్రత్యర్థి, పూర్తి ప్రత్యర్థి. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ మాకు ఇక్కడ ఇబ్బంది పెడుతుంది తెలంగాణలో అని భావిస్తున్నది బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఏం భావిస్తున్నది? మేమే అధికారంలోకి రాబోతున్నాము అనే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు మేము బీఆర్ఎస్ కలవనేయగలమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో ప్రకటించింది కదా. ఇప్పుడు దేశ స్థాయిలో కలుసుకుంటారు, రాష్ట్ర స్థాయిలో విడిపోయి రేపొద్దున ఎన్నికల్లో ఇప్పుడు ముందుగా తెలంగాణ ఎన్నికలు ముందుగా వస్తున్నాయి కదా. వస్తున్నప్పుడు ఏ విధంగా అది ప్రజలు అర్థం చేసుకుంటారు వీళ్ళని? ఏ విధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుంది బీఆర్ఎస్ తో కలవడానికి? కలిస్తే ఎవరు ఇక్కడ అంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సహకరిస్తుందా? ఇంతకాలం వాళ్ళు చేసిన ఫైట్ ఏమవుతుంది? ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. అంత ఈజీ కాదు, అంత ఈజీగా వీళ్ళు కలిసి ప్లాన్ చేస్తారు. ఎక్కడ చూసినక్కడ రాష్ట్రాల్లో సమస్యలు ఉన్నాయి. లక్ష్మణ్ గారు అంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్ అంటారు. అంటే మీరు అంటున్నట్లు బీఆర్ఎస్ ఇప్పటికే సీఎం కేసీఆర్ అయితే ప్రధానమంత్రి అని ప్రకటించుకుంటున్నారు, ఈ ఐక్యత, విపక్షాల ఐక్యత ఏదైతే ఉందో ప్రస్తుత అంశం వరకే పరిమితం అంటారా? అంటే రాబోయే రోజుల్లో ఈ ఐక్యత పెద్దగా ఎఫెక్ట్ చూపించదంటారా? ఐక్యత అన్నది ముందు ఏర్పడితే మంచి పరిణామమే, కానీ ఏర్పడే అవకాశాలు తక్కువ ఉన్నవి, ఎవరి విధానాలు వాళ్ళకు ఉన్నవి. ఇప్పుడు మమతా బెనర్జీ గారు, ఆమె ప్రధానమంత్రి కావాలని ఆమెకు లేదా ఉంది కదా,
మరి ఏంటి, రేపు కేజ్రీవాల్కు ప్రధానమంత్రి కావాలని లేదని మనం అనుకుంటున్నాం, ఆయన కూడా ఉంది. మరి ఎక్కడ కలుస్తారు, ఎవరు కలుస్తారు, ఎవరు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని కాకుండా ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే రేపటిలో కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కేసీఆర్ను ప్రధానమంత్రి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుందా? భావించదు కదా. వాళ్ళ క్యాబినెట్ ప్రధానమంత్రి ముందుగానే చెప్తున్నారు వాళ్ళు రాహుల్ గాంధీని, ఎవరు కాదనటం లేదు. మరి మీరు మాట కలిసి రండి అని అడుగుతున్నారు వాళ్ళు. సరే, ఇవాళ ఇష్యూ వచ్చింది, పార్లమెంటు వాయిదా పడింది, పార్లమెంటు ఎలాంటి వ్యూహం అనుసరించాలా, పార్లమెంటు పార్లమెంటు రేపటిలోనూ ముగింపు పలుపుతున్నారు, ఈ ఇక్కడ మన స్ట్రాటజీ ఏంటి అనే దాని మీద వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఉంటే ఉండవచ్చు, కానీ భవిష్యత్తు కార్యాచరణ కోసం కూర్చొని ఇవాళ మాట్లాడుతున్నారు అన్నది అయితే నేనైతే అలా అనుకోవటం లేదు. ఓకే, లక్ష్మణ్ గారు లైన్లో ఉండండి. దిలీప్ కుమార్ గారు, అటు చూసుకుంటే పార్లమెంట్లో అదానీ వ్యవహారానికి సంబంధించి విపక్షాలన్నీ ఒక్కటే అయితే తమ గలమైతే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అటు జేపీసీ డిమాండ్కి సంబంధించి అటు కేంద్రం అయితే స్పందించట్లేదు. ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని చూసుకుంటే? జేపీసీ అంశం గురించి మాత్రం ఎందుకు సైలెంట్గా ఉంటుందంటారు, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు జేపీసీ అన్నది గవర్నమెంట్ ప్రెరోగేటివ్ అండి. వాళ్ళు ఇష్టం ఉంటే వేస్తారు, లేకపోతే చాలా సందర్భాల లోపల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసెంబ్లీలో కూడా ఎప్పుడు కూడా ఏమైనా జాయింట్ కమిటీ ఏమైనా అడుగుతారు విపక్షాలతో కలిపి. గవర్నమెంట్ ఇష్టం ఉంటే వేస్తుంది, లేకపోతే మనకు కావాల్సింది నిజ నిర్ధారణ కావాలా, ఈ అంశంలో అదానీ మనకు మోసం చేసాడా లేదా, దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందా లేదా. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఈ విచారణ ఆల్రెడీ టేకప్ చేసింది, సెబీకి డైరెక్షన్ ఇచ్చింది, సిబిఐకి డైరెక్షన్ ఇచ్చింది, వాళ్లే సపరేట్ గా ఎగ్జామ్ చేయడానికి ఒక కమిటీ నేమ్స్ తీసుకొని ఆ కమిటీని వాళ్ళు నిర్ధారణ చేస్తున్న సందర్భం లోపల మళ్ళా ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ రాల్సిన అవసరం ఉందని గవర్నమెంట్ భావించట్లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ లో జరుగుతున్న ఎంక్వైరీ కాబట్టి వాస్తవాలు బయటకు వస్తాయి, అదారి తప్పు చేస్తే జైలుకు పోతాడు. అది ఆ దారికి ఓపిక ఉండాలి మనకు. సుప్రీంకోర్టు విచారణ ఏ దిశ వస్తుంది, రేపు పొద్దున ఏ విధమైన రిజల్ట్ వస్తుందో మనం ఓపిక పడాలి తప్ప, ఊరికి అయిన దానికి కాని దానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ దానికి అట్లాంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీలు నాకు తెలిసి ఈ ప్రస్తుత పార్లమెంట్లో 20-30 ఉంటాయి. ఇంతవరకు కూడా వాటి రిపోర్ట్ లేదు, రిపోర్ట్ ద్వారా వచ్చినటువంటి ఫలితం కూడా ఉండదు. వాటితో మాత్రం చేత జేపీసీ తప్పు అని అనను, కానీ ప్రతిదానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వ్యవస్థలు అన్నింటినీ ప్రభావితం చేస్తున్నారు, సెబీపై పెద్ద నమ్మకం లేదన్నట్లుగా కూడా వాళ్ళు అయితే ఇండైరెక్ట్ గా ఆరోపిస్తున్నారు, అందుకే జేపీసీ కావాలి అని కూడా చెప్తున్నారు ఈ అంశం గురించి. కానీ దీనికి సంబంధించి అటు సైలెంట్ గా ఉంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సైలెన్స్ ఏముంది, సుప్రీంకోర్టే సుమోటో టేకప్ చేసి విచారణ దాని మీద సెబీకి డైరెక్షన్ ఇచ్చినాక సుప్రీంకోర్టు ఏమైనా మనం చెప్తే వినేటువంటి వ్యవస్థ రా? ఆల్రెడీ 3 వ్యవస్థలు, ఒకటి లెజిస్లేచర్, ఇంకోటేమో ఎగ్జిక్యూటివ్, ఇంకోటేమో మన జ్యుడిషియరీ. ఈ 3 వ్యవస్థలో జ్యుడిషియరీ ఇండిపెండెంట్ కదండి, ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్ ఈ 3 వ్యవస్థలు కూడా. సో జ్యుడిషియరీని అయితే మనం మా కంట్రోల్లో ఉన్నారని మీరు అనలేరు కదా, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థ వాళ్ళది, వాళ్ళు డెఫినెట్ గా అందులో ఇంటర్ఫేర్ అయిన తర్వాత నిజానిజాలు వాస్తవాలు బయటకు వస్తాయని మనం అనుకుంటాం. సో ఐ డోంట్ థింక్ ఇంతకంటే మించి ఒకవేళ సుప్రీంకోర్టు ఏదైనా ఇంటర్ఫేర్ కాకపోతే, విచారణ స్టార్ట్ కాకపోతే, ఎస్ మీరు అన్నట్టుగా అప్పుడు జేపీసీ వల్ల కొంత ఫలితం ఉంటుందేమో, కానీ జేపీసీ కంటే మోర్ ఎఫెక్టివ్ రిజల్ట్ ఈరోజు సెబీ విచారణలో, సుప్రీంకోర్టు విచారణలో అతి త్వరలో మన ముందుకు రాబోతున్నప్పుడు అదాన్ని తప్పు చేస్తే జైలుకు పోతాడు, అతన్ని కప్పు పుచ్చాల్సిన అవసరం మోడీకి ఉంటుందని అయితే అనుకోను. ఓకే, దిలీప్ కుమార్ గారు లైన్ లో ఉండండి. లక్ష్మణ్ గారు, నేను క్విట్ అవుతున్నానమ్మా. ఫైనల్ గా అంశం గురించి ఏం చెప్తారు చెప్పి వెళ్ళండి దిలీప్ కుమార్ గారు. విపక్షాలన్నీ సపోజ్ చూసుకుంటే మీరు పెద్దగా ఎఫెక్ట్ లేదని చెప్తున్నారు. విపక్షాలన్నీ సపోజ్ రాహుల్ గాంధీ అంశమే కాకుండా రాబోయే రోజుల్లో అన్ని ఒకటే పోరాటం చేస్తే బీజేపీ ఎటువంటి వ్యూహాన్ని పనుతుందని అనుకోవచ్చు అంటారు? ఇప్పుడైనా దేశంలో మనం గతంలో కాంగ్రెస్ హయాం తర్వాత మనం దాని ఏమంటారు యూపీఎన్ చూసాము, అదే విధంగా ఎన్డీఎన్ చూసాము. యూపీఏలో కూడా విపక్షాలని ఏకమై ఈవెన్ కమ్యూనిస్టులు కూడా కలుపుకొని ఈ దేశాన్ని ఏ విధమైనటువంటి కరప్షన్ వైపు తీసుకెళ్ళావో జనం అంతా చూశారు. యూపీఏ 2లో అయితే మరి కమ్యూనిస్టులు దూరం అయిన తర్వాత యథేచ్ఛగా అన్ని రకాల్లో అన్ని రంగాల్లో దోసుకున్నారు. ఆ వ్యవస్థలో ఉన్న కరప్షన్కు విసిగిపోయినటువంటి జనాలే ఎన్డీఏకి పట్టం కట్టారు. కాబట్టి మళ్ళా యూపీఏ ద్వారా మేము అధికారంలోకి వస్తామని విపక్షాలు ప్రయత్నించిన మాత్రాన మనకు వచ్చేది నష్టమే లేదు, అసలు వాళ్ళు రారు, రానివ్వరు ప్రజలు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ద్వారా జరిగినటువంటి పరిపాలన అనుభవించున్నారు కాబట్టి యూపీఏ ఎఫర్ట్ కానీ, థర్డ్ ఫ్రంట్ ఎఫర్ట్ కానీ, లేదా ఇంకో న్యూట్రల్ ఫ్రంట్ ఎఫర్ట్ కానీ, బీజేపీ లేదా కాంగ్రెస్ రహిత ఇంకో ఫ్రంట్ కానీ సక్సెస్ అవుతాయని అయితే అనుకో. ఓకే, థ్యాంక్ యూ దిలీప్ కుమార్ గారు. ఓకే,
లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, అటు జేపీసీకి సంబంధించి పార్లమెంట్ వేదికగా చూసుకుంటే విపక్షాలని తమ గలానైతే వినిపించాయి, జేపీసీ వేయాలి అదాని అంశంకి సంబంధించి అంటున్నట్లు కూడా, దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు లక్ష్మణ్ గారు? ఒకవైపు సుప్రీంకోర్టు కేసు వేశారు, దాని మీద సుప్రీంకోర్టు కమిటీ వేసింది. అలాంటి పరిస్థితులలో మళ్ళీ ప్యారలల్ గా పార్లమెంటు జేపీసీని ఎలా వేస్తుందంటే నాకు అర్థం కాదు. అక్కడ అక్కడ సుప్రీంకోర్టు మనకు విచారణలో అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు రాజ్యాంగం ప్రకారము హైయెస్ట్ అథారిటీ ఉన్నటువంటి వ్యవస్థలో ముఖ్యమైనటువంటి మూల వ్యవస్థ అయినటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేస్తామంటూ ఉంటే జేపీసీ వేసుకో వేయమని అడగడమేంటి, వేయలేదని దాని మీద రాజధాని చేయడం ఏంటి? అక్కడ చిన్న విషయం అయితే కాదు, అనేక నిష్ణాతులైనటువంటి వాళ్ళతో కమిటీ వేశారు. వాళ్ళు అంత సులభంగా వదిలిపెట్టేస్తారా? వాళ్ళు తప్పు చేసుకుంటే దాని మీద చర్యలు సిఫారసు చేస్తారు కదా, సిఫార్సు. ఫైనల్ గా చూసుకుంటే విపక్షాలు ఒక్కటి కావచ్చు, అలాగే అదానే వ్యవహారం, అలాగే బీజేపీపై పోరాటం చూసుకుంటే ఫైనల్ గా మీరు ఏం చెప్తారు, క్లుప్తంగా కన్క్లూడ్ చేయండి. ఫైనల్ గా ఒకటే మాట అమ్మా, బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాలు ఈ రెండింటి మధ్య థర్డ్ ఫ్రంట్ లేకుండా ఎన్నికల్లోకి వెళితే బీజేపీ బండారం మీద బయటపడుతుంది. ప్రజల యొక్క ప్రజలు ఒకవేళ బీజేపీకి వ్యతిరేకతంగా ఉంటే ఓటేస్తారు, వీళ్ళని గెలిపిస్తారు. లేదు బీజేపీ అభిమానం ఉంటే వీళ్ళని ఓటిస్తారు, వాళ్ళని గెలిపిస్తారు. అందువల్ల వాళ్ళు ఐక్యంగా ముందుకు పోవటమే మంచిదని నేను అయితే అభిప్రాయపడుతున్నాను. కానీ ఐక్యత మరి సాధించే అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. అలాగే థ్యాంక్ యూ దిలీప్ కుమార్ గారు, ఈ డిబేట్లో పాల్గొని మీ అభిప్రాయాలతో వ్యక్తం చేసినందుకు. సో మొత్తంగా చూసుకుంటే ఇవాళనే కాదు రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశానికి సంబంధించిన కాకుండా కాంగ్రెస్తో పాటు విపక్షాలన్నీ ఏకమవుతాయా, ఐక్యంగా ఉంటాయా రాబోయే రోజుల్లో? ఇన్కేస్ ఐక్యంగా ఉంటే బీజేపీపై పోరాటం అయితే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు, లేదంటే పెద్ద బీజేపీపై పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, వాళ్ళు ఐక్యతగా ఉండకపోతే అన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి.